హే హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. చూసారు కదా, మార్నింగ్ ఇది కరెక్ట్గా 7:30 ఆ టైంలోనండి. మార్నింగ్ నేను ఇవాళ 6:30కే లేచాను. 7:30 వరకు వాకింగ్ చేసి వచ్చాను. వాకింగ్ వచ్చాక 8 వరకు చేయాలన్నారని అలా ఇదే మొబైల్ అవి ముందు చూసుకున్నానమాట. కొన్ని అవన్నీ వర్కౌట్స్ అవి చేస్తున్నానమాట. నుంచొని 10 10 10 అలా కౌంట్ చేసి చేయమన్నారు. సో అలా చేసుకుంటున్నానమాట. సో ఆ క్లిప్ మీకోసం యాడ్ చేశాను. ఎవ్రీబడి, మీరు కూడా ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఈ జనవరి నుంచి ఖచ్చితంగా అందరూ మీ హెల్త్ వైపు దృష్టి పెట్టుకోవాలని, అందరూ ఖచ్చితంగా ఏదో ఒక యాక్టివిటీ చేయాలని నేను అనుకుంటున్నాను. చూసారు కదండి, ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను, హాట్ వాటర్ తాగుతున్నాను. ఆ పక్కనే దేవుడి పాటలు కూడా పెట్టుకున్నానమాట. ఆ పాటలు వింటూ ఆ వాటర్ తాగుతున్నానమాట. ఇలా హాట్ వాటర్ కూడా తాగాలని చెప్పారు ఎంటీ స్టమక్ తోటి. లెమన్ హనీ వేసుకుంటారండి, కానీ ఎంటీ స్టమక్తో అది మనకి లోపల ఖాళీగా ఉన్న వాటిల్లో అవి తాగితే మంచిది కాదని చెప్పారు. సో ఎవరి ఇష్టం వాళ్ళది, నేనైతే ఓన్లీ జస్ట్ హాట్ వాటరే తాగుతున్నానమాట. మెహమీన్ కూడా లేచిందండి. ఎక్స్ను ఇవాళ వాళ్ళకి మ్యాగీ వేస్తున్నాను. వాళ్ళు మ్యాగీ తింటానన్నారు రవీను మెహమీను, దానికోసమని వాళ్ళకి మ్యాగీ చేశానమాట. చేస్తాను ఇప్పుడు. మెహమీన్ ఎక్స్కు వెళ్ళింది బయటికి. సర్లే కదా అని ఇంక ఈ వాటరు ఆ దేవుడి పాట రెండు ఎప్పుడు ఫినిష్ అవుతాయా అనేసి చూస్తున్నాను. ఇంతలో మెహమీన్ వచ్చింది. వచ్చి అదిగో మొదలుపెట్టింది, ఏంటో చాక్లెట్ ఏదో చూశాను, ఏదో కావాలి, ఏదో గారం చేత ఇంక మొదలు పెడతా ఉంటుంది. అదిగో ఏదో చెప్తుంది, చూసారా, చాక్లెట్ ఏదో కావాలని అనుకున్నది జరిగింది. వెళ్ళి బ్రష్ చేసుకో కొంటాను అన్నానమాట. వెంటనే లేచిపోయింది. లేచి అదిగో ఏం చేస్తున్నానా అని అలా పనులు, మా అమ్మాయి పనులు చూసారు కదా, అలాగే ఉంటాయన్నమాట. హే హాయ్, మై లైఫ్ ఇస్ మై ఫ్యాషన్కి స్వాగతం. నేను మీ ఫాతిమాని. నేను బయటికి వెళ్తున్నానండి. మార్నింగ్ వాకింగ్కి వెళ్ళానమాట. వాకింగ్కి వెళ్తే ఏమైంది, షూస్ నాది ఒక కాలు బాగా టైట్ అయిపోయింది అనమాట. యాక్చువల్గా నేను లాస్ట్ ఇయర్ జనవరిలో స్టార్ట్ చేశానండి వాకింగ్ అని, అది స్టార్ట్ చేద్దామని స్టార్ చేశానమాట. స్టార్ట్ చేస్తే కరెక్ట్గా ఒక 2 మంత్స్ చేశాను లేదో, మనకి మార్చిలో కరోనా వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే కదా. సో ఇంకా ఆ షూస్ నేను వాడలేదు. సో అవి నాకు టైట్ అయిపోయింది అనమాట. అందుకనేసి మార్నింగ్ నేను వెళ్ళటానికి వెళ్ళాను, కానీ దారిలో సగం దూరం వెళ్ళేసరికి నాకు చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట. నా కారులో వాటర్ బబుల్ కూడా ఒకటి వచ్చేసింది. సో అయితే రవినైతే బట్టలు కొనమని చెప్పి, సారీ షూస్ కొనమని అడిగాను, కొంటాను రెడీ అయ్యి ఉండమని చెప్పారనమాట. అందుకని షూస్ అవి కొనుక్కుంటాకు వెళ్తున్నాను నేను. ఇంకా కానీ మార్నింగ్ మాత్రం ఏమైందంటే షూస్ అయితే తీసేసాను, మాస్క్ పెట్టుకున్నాను కదా, చాలా ఇబ్బందిగా ఉంది, ఎందుకు వచ్చిందిలే అనేసి ఏం చేశాను, షూస్ హ్యాండ్లో పట్టుకొని మాస్క్ పెట్టుకొని వచ్చేస్తున్నాను అనమాట. మాస్క్ పెట్టుకుంటే పెద్ద ఎంతేం కాదండి, ఊళ్ళో వాళ్ళమే కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. అదేంటి షూస్ తీసేసి వాకింగ్ చేస్తున్నారు, ఏదైనా ప్రాబ్లం ఉందని కూడా అనుకుంటలేదు. పని కట్టుకుని నాకు తెలిసిన వాళ్ళందరూ షూస్ తీసేసి ఎందుకు నడుస్తున్నారు, షూస్ ఎందుకు తీసి నడుస్తున్నారని నన్ను అడుగుతూనే ఉన్నారనమాట. నాకైతే నేను చాలా అంబారసింగ్గా ఫీల్ అయ్యాను, లేవండి ఇవి టైట్ అయిపోయినాయి, బాగా ఇబ్బందిగా ఉంది, అందుకే ఇలా తీసి నడుస్తున్నానని ప్రతి ఒక్కరికి చెప్పడమే సరిపోయిందనమాట. ఆ విషయం రవికి చెప్తే చాలాసేపు నవ్వుకున్నాం మేము. సరే అంటే రవి సరే ఇంకా తీసుకుంటారులే పదా అనేసి అన్నారనమాట. దానికోసం బయటకు వెళ్తున్నాము. స్టే ట్యూన్ మై ఛానల్, మై లైఫ్ ఇస్ మై ఫ్యాషన్. ఇదిగోనండి, షాపింగ్కి వచ్చామన్నమాట. నేను ఆల్రెడీ నా షూస్ అవి సెలక్షన్ అయిపోయింది, ప్యాకింగ్ అయిపోయింది. రవి వాళ్ళ సెక్షన్లో అనమాట, రవి చూసుకుంటున్నాడు స్లిప్పర్స్ ఏవో కావాలని. సరే ముందు నేను వీడియో తీయించుకున్నానమాట. అది సరే ఎలా తీసాడో చూద్దాం కదా అనేసి నేను అవి చెక్ చేసేసరికి నా వీడియోస్ రవి ఇంతకీ ఆన్ చేయకుండా ఫోన్తో జస్ట్ పోజ్ కొట్టినట్టున్నాడు, అవి రాలేదు. సర్లే అనేసి నేను సెల్ఫీ అవి తీసుకుని జస్ట్ షాపింగ్ అది పెట్టుకున్నామా, షాప్ అది పెట్టానమాట అండి. మా ఫైనల్లీ ఇంటికి వచ్చేసామన్నమాట అండి. ఇవిగోండి నా షూస్, అవి 500 పడినాయి అనమాట. తీసుకున్నాను, తీసుకున్నాక ఇదిగో మా మెహమీన్ మార్నింగ్ డ్రాయింగ్ వేసిందండి, 2 డ్రాయింగ్స్ వేసింది. ఇవాళ నా స్టేటస్లో కూడా ఇవే పెట్టింది. ఇది పికాక్ అంట, అది హౌస్. అలాగే రోజు ఏదో ఒక యాక్టివిటీ చేస్తూ ఉంటుంది. చూసారు కదండి నా వ్లాగ్, టైం ఆల్రెడీ 11 అయిందనమాట. నేను రేపు మళ్ళీ రేపు మార్నింగే లేవాలి, మళ్ళీ వాకింగ్ అది స్టార్ట్ చేయాలి. నా హెల్త్ వన్ డే వాకింగ్ చేస్తేనే చాలా ఇంప్రూవ్ వచ్చిందనమాట. నా బీపీ అది కూడా ఇవాళ 130కి వచ్చేసింది, నిన్న అయితే నాకు 170 ఉందనమాట. నేను ఫుడ్ అది కూడా కంట్రోల్ చేయడం వల్ల వన్ డేకి చాలా బాగా అయిందని డాక్టర్ గారు టాబ్లెట్ కూడా నాకు సజెస్ట్ చేయలేదు.
సో ఇదే నేను కూడా మీకు చెప్తున్నాను, ఒకవేళ మీరు వెయిట్ అది ఉంటే కనుక పర్ సపోజ్ వాకింగ్ చేయండి, జస్ట్ సాల్ట్ అవి తగ్గించి తినండి, వెయిట్ చాలా ఈజీగా తగ్గుతామంట. నా బ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చెప్పు, లైక్ చేసి అసలు చెప్పు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మై లైఫ్ ఇస్ మై ఫ్యాషన్ ఫాతిమా బ్లాగ్స్ని బ్లెస్ చేయాలి మీరు ఖచ్చితంగా. ఓకే, గుడ్ నైట్.